హలో ఫుడీస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇస్మార్ట్ మమ్మీ విత్ యువర్ ఫ్రెండ్ మాధురి. ఇవాళ నేను బనానా మ్యాంగో ప్యాన్కేక్స్ చేయబోతున్నాను. ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బనానా అండ్ మ్యాంగో పీసెస్ని కట్ చేసి వేస్తున్నాను. అలాగే 150 ml ఆఫ్ మిల్క్ లేదా 1 కప్ మిల్క్ వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ వీట్ ఫ్లోర్ వేస్తున్నాను, అండ్ నెక్స్ట్ 50 grams రైస్ ఫ్లోర్ అండ్ క్యాషూ నట్స్ అండ్ ఆల్మండ్స్ వేసుకుంటున్నాను. ఫైనలీ 1 కప్ ఆఫ్ మైదా వేస్తున్నాను. ఇది 150 grams ఉంటుందండి. 1/2 స్పూన్ సాల్ట్, అలాగే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నాను. అన్ని నట్స్ కలిపిన పౌడర్ అండి ఇది. నెక్స్ట్ జాగరీ వేస్తున్నాను. ఇక్కడ మనం డేట్ సిరప్ కానీ షుగర్ కానీ ఏదైనా మీకు ఇష్టమైన స్వీట్నర్ వేసుకోవచ్చు. అలాగే 4 to 5 ఇలాచీ వేస్తున్నాను. 1/2 కప్ వాటర్ కూడా వేసి 1 టైం బ్లెండ్ చేసి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక జార్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ టైంలో 1 స్పూన్ ఘీ కూడా వేసుకుంటున్నానండి. ఘీ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసి ఒకసారి బాగా ఘీ అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ థిన్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్తో కానీ ఘీతో కానీ బటర్తో కానీ మనం గ్రీస్ చేసుకోవాలండి. అంతా ఆయిల్ అంతని స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత ఈ బ్యాటర్ తోటి చిన్న చిన్న అప్పంలాగా వేసుకోవాలండి. చిన్న చిన్న స్మాల్ కేక్స్లా వేసుకుంటే మన పాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. మరీ థిన్గా కాకుండా కొంచెం థిక్గానే వేయండి. బాగా స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ వేసి ఒకసారి వదిలేయండి. అలా మూత పెట్టకుండా 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా, సైడ్స్ అంతా కూడా గోల్డెన్ కలర్గా మారుతున్నది. అలా మరొక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి. తర్వాత జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తూ నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి, ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో మారిపోయింది కదండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేయాలి. సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయొచ్చు. అండ్ కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ మళ్ళీ యాడ్ చేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో అలా మన పాన్ కేక్స్ రెడీ అయిపోయి ఇప్పుడు మిగతా పిండి మొత్తం కూడా మనం ఇలాగే పాన్ కేక్స్ వేసుకుందాము. ఒకసారి తరువుగా ఈ రీక్యాప్ని చూసేయండి. ఈ ప్యాన్ కేక్స్కి రైపెన్ మ్యాంగో అండ్ రైపెన్ బనానా అయితే చాలా బాగుంటుందండి. మైదా వేయడం ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసి కంప్లీట్గా రైస్ ఫ్లోర్తో కూడా లేదా రాగి ఫ్లోర్తో కూడా మనం ఈ ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.